రాష్ట్ర ప్రజలు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతూ ఉంది. అదేందో మీ అందరికీ తెలుసు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత 5 సంవత్సరాల్లో భూదోపిడీ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య భూమిక పోషించింది ఎవరో మేముందరికి తీసుకొస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది, శ్వేతపత్రం. రాష్ట్రంలో సుమారుగా 174,000 ఎకరాల భూములు వైసీపీ నాయకులైతేనే వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు గత 5 సంవత్సరాల్లో కాజేయడం జరిగింది. దానిలలో మఠాల భూములు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రజలకు సంబంధించిన భూములు ఉన్నాయి, అలాగే గవర్నమెంటు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన భూములు కూడా కాజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చర్చ అయిందనేది మీ దృష్టికి తీసుకొని వస్తున్నా. గత 10 రోజుల ముందు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాత్రి జరిగిన సంఘటన ఎంతో ఆసక్తికరంగా మీడియాలోనే అయితేనే పేపర్లలో అయితేనే అందరికీ కంటన పడుతూ వస్తూ ఉంది. దీని విషయానికి వస్తే గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో నెంబర్ 2గా చెప్పుకొని కొనియాడే పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల యొక్క గాథ ఇది. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు సుమారు 10 నియోజకవర్గాలకు సంబంధించిన భూములను దోచుకోవడం జరుగుతూ వస్తూ ఉంది. దానిలో ముఖ్యంగా మదనపల్లి ఆర్డీఓ కేంద్రం ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న సుమారు 14 మండలాలకు సంబంధించిన భూ ఆక్రమణలను బయటపడతాయనే భయంతో వాళ్ళు రాత్రి 11:30 అక్కడ ఫైళ్ళన్నీ దగ్గరం చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్య ఏదో మీ అందరికీ తెలుసు. ఎక్కడా చరిత్రలో లేని విధంగా మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర డీజీపీ గారికి హెలికాప్టర్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. అదంతా టీవీలో మీరు కూడా చూశారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ గురించి మీకు కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాము. ముఖ్యంగా మదనపల్లి, తమ్మాలపల్లి, అలాగే పీలేరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు సంబంధించిన ఫైళ్ళన్నీ ఆ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయి. గత 5 సంవత్సరాల నుంచి అక్కడ సుమారుగా 14,000 ఎకరాలకు సంబంధించి 22A అనే అనుబడే ఏవైతే దస్తావేజులు ఉంటాయో అవన్నీ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో ఎక్కడా చేయని విధంగా అక్కడ గవర్నమెంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబెట్టి NOCలు ఇవ్వడం జరిగింది.